ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। न तत्र वेशान्ताः पुष्करिण्यस्रवन्त्यो भवन्ति। अथ वेशान्तान् पुष्करिणीः स्रवन्ति सृजते स हि कर्ता। ఇప్పుడు స్వప్నంలో స్విమ్మింగ్ పూల్ ఉంటుందా? ఉండదు. నది ఉంటుందా? ఉండదు. కాలవ ఉంటుందా? ఉండదు. మీరు ఈతాలు కొట్టాలనుకుంటే కాలవైనా ఉండాలి, నది అయినా ఉండాలి, స్విమ్మింగ్ పూల్ అయినా ఉండాలి. ఇవేమీ ఉండవు స్వప్నంలో. ఏమీ చింత చేయాల్సింది లేదు. అతగాడు వాటిని అన్నిటినీ సృష్టించుకుంటాడు, ఎందుకంటే సహి కర్త. అతడు సృష్టికర్త అండి. సో తదుక్తం ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మకురుతే ఇది. తత్రాపి న పరమార్థతః స్వతః కర్తృత్వం చైతన్య జ్యోతిష అవభాసకత్వ వ్యతిరేకేణ. అంటే అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక అద్భుతమైన సినిమా ప్రపంచాన్ని మీకు సృష్టించి చూపిస్తుంది. ఏమిటి? ప్రకాశము. ప్రకాశం ఏం చేస్తుంది? ఒక ఊహ కూడా చెయ్యలేనంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి మీకు చూపిస్తుంది. అక్కడ ఆ ప్రపంచానికి కర్త ఎవరు? ప్రకాశము. ఎటువంటి కర్త అంటారు? గుణపం, పార, డిజైన్లు, ఇటకలు, సిమెంట్లు, స్టీల్ రాడ్లు అన్నీ పట్టుకొచ్చి పెట్టి తయారు చేసిన కర్తనా? కాదు. అక్కడ కర్తృత్వం అంటే అవభాసకత్వమే. అంతే కర్తృత్వం. అంటే ఏమిటి? తెర మీద స్విమ్మింగ్ పూల్ని, తెర మీద సినిమా ప్రపంచమును ప్రకాశించున్నట్లు చేయుటయే కర్తృత్వం అక్కడ. హాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటాయండి? హాలీవుడ్ సినిమాలు టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి, వెరీ హై స్టాండర్డ్ హాలీవుడ్ సినిమాలు. వాళ్ళు ఆస్కర్ అవార్డ్స్ అవి ఉంటాయి. దీనికి డ్రెస్ తయారు చేయడానికి కాస్ట్యూమ్ డిజైన్, దానికి ఆస్కర్ అవార్డు ఉంటుంది. షేక్స్పియర్ కాలంలో ఎలా ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి, వాడు ఆ చిత్రములు, ఆ శిలాశాసనములు వీటన్నిటినీ కూడా పరిశీలించి ఆ డిజైన్స్ అన్నీ తెచ్చుకుని షేక్స్పియర్ కాలంలో ఎలా ఉండేవో ఎగ్జాక్ట్గా అలా కాస్ట్యూమ్స్ అన్నీ డిజైన్ చేస్తాడు. ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తాడంటే, ఆ షేక్స్పియర్ కాలం వాళ్ళు వస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఎంత బాగా తయారు చేస్తారో వీళ్ళని. వాళ్ళు అనుకున్నట్లు అలా తయారు చేస్తాడు. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అంత హై లెవెల్ పెర్ఫెక్షన్ తోటి డిజైన్ చేస్తారు. అటెన్షన్ టు ది డీటెయిల్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ని అటెన్షన్ పే చేసి డిజైన్ చేస్తారు. అలాగ ప్రతి సినిమాలోనూ డిజైన్ చేస్తే ఒక సినిమాకి ఆస్కర్ అవార్డు వస్తుంది, కాస్ట్యూమ్ డిజైన్. వెరీ హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు హాలీవుడ్లో. మోస్ట్ రియలిస్టిక్గా తీస్తారు వాళ్ళు సినిమాని, మోస్ట్ రియలిస్టిక్గా. ఇప్పుడు ఒకడు ఇంకొకడిని కొట్టాడు అనుకోండి, ఇలా కొడతారు కదా కుస్తీలో, మన వాళ్ళు ఢిష్యం అనే సౌండ్ పెడతాడు అక్కడ. ఒకడు ఒకడిని కొట్టినప్పుడు ఢిష్యం అనే సౌండ్ వస్తుందా? రాదు. మీకు హాలీవుడ్ సినిమాలో ఒకడు ఇంకొకడు కొట్టుకున్నప్పుడు మామూలుగా కొట్టుకుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండే వస్తుంది తప్ప ఢిష్యం 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 అనే సౌండ్లు రావు. చాలా రియలిస్టిక్గా తీస్తారు వాళ్ళు సినిమాని. ఇదేమిటిది? ఇది ఊరికే ఇదంతా కూడా జనాల సెంటిమెంట్ తోటి వీళ్ళు ప్లే చేస్తారు. ఇదంతా కూడా మేక్ బిలీఫ్, మేక్ బిలీఫ్. అక్కడ మేక్ బిలీఫే కానీ వెరీ క్లియర్గా చేస్తారు.
ఇదంతా నేను ఏదో డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను. ది పాయింట్ ఈజ్ దానినంతని అంత రియలిస్టిక్గా ఆ ప్రపంచాన్ని తెర మీద కాంతి నిర్మాణం చేసి మన ముందు పెడుతుంది. యు కెన్ సీ కాంతి ఎలా తయారు చేసింది, ఆ కాస్ట్యూమ్స్ అన్నింటి కోసం బట్టలు తీసుకొచ్చి కుట్టి తయారు చేసిందా? అలాంటి కర్తృత్వం అది కాదు. మరి ఎటువంటి కర్తృత్వము? అవభాసకత్వమే అక్కడి కర్తృత్వము, ప్రకాశింపజేయుటయే అక్కడ ఉన్న కర్తృత్వము. ప్రకాశింపజేయుటను మినహాయించి అవభాసకత్వ వ్యతిరేకేణ పరమార్థత స్వతఃకర్తృత్వం నా. ఆత్మజ్యోతికి పరమార్థంగా యథార్థంగానే కర్తృత్వం అనేది స్వతహాగా లేనే లేదు. అలాగే ఇక్కడ కూడా స్వప్నంలో కూడా ఆత్మ చైతన్యము ఏం చేస్తుంది, ఒక అద్భుతమైన స్వప్న ప్రపంచాన్ని, అంటే ఒక స్విమ్మింగ్ పూల్ దాంట్లో చక్కగా ఈతాలు అవి కొట్టడం అటువంటి స్వప్న ప్రపంచాన్ని చూపిస్తుంది. చూపిస్తుందంటే సిమెంటు అది పెట్టి గోతులు తవ్వి స్విమ్మింగ్ పూల్ తయారు చేసింది ఆ రకమైన కర్తృత్వం అని మీరు అనుకోవద్దు. పరమార్థత కర్తృత్వం ఉండదు, ప్రకాశింపజేయుట అనే సెన్స్లో కర్తృత్వం ఉంటుంది. ప్రకాశింపజేయుట అనే సెన్స్లోనే ఉంటుంది కర్తృత్వం, అంతే కదండి. యత్ చైతన్య జ్యోతిష అంతఃకరణ ద్వారేణ అవభాసయతి కార్యకరణాని తదవభాసితాని కర్మసు వ్యాప్రియంతే కార్యకరణాని తత్ర కర్తృత్వముపచర్యతే ఆత్మనః. నాకు ఎవరో ఉత్తరం రాశారు, ఎవరో ఇమెయిల్స్ ఎవరో వస్తూ ఉంటారు, ఒకప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి, ఒకప్పుడు చాలా నిరుత్సాహాన్ని కలిగించేదిగా ఉంటాయి. నాలుగో అధ్యాయంలో ఎక్కడో చోట ఆత్మకి కర్తృత్వం లేదయా, ఆత్మకర్త అనే మాట ఉంది. దాని మీద మై కాంటెంప్లేషన్ ఆన్ ది 4:18 నాలుగో అధ్యాయం 18వ శ్లోకం మీద నా కాంటెంప్లేషను, నేను ఈ విధంగా దానిని అనుసంధానం చేసినాను అని హెడింగ్ పెట్టి 4 పేజీలు రాశాడు ఆయన. బీటింగ్ అరౌండ్ ది బుష్ ఏదేదో రాస్తాడు. నాకు అదంతా చదివిన తర్వాత ఏమనిపించిందంటే, యూ కెన్ టాక్ సో మచ్ వితౌట్ మేకింగ్ ఎనీ సెన్స్. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ టు టాక్ 1 అవర్ వితౌట్ మేకింగ్ ఎనీ సెన్స్. అటువంటి ఆ కళ కొంతమందికి భగవంతుడు ఇచ్చాడు, మనకి చేత కాదు. 2 నిమిషాలు మాట్లాడరా అంటే మనం మాట్లాడదలుచుకున్నది 1/2 నిమిషంలో అయిపోతే ఇంక మాట్లాడదలుచుకుంది ఏం లేకపోతే పైకి కిందకి చూస్తాడు తప్ప ఏం మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే సెన్స్ లేకుండా గాలి పోగేసి మాట్లాడడం అదొక కళ. అలాగే గాలి పోగేసి రాసేయటం, 4 పేజీలు రాశాడు మై కాంటెంప్లేషన్ అపాన్ ది డూయర్షిప్ ఆప్షన్స్ ఆఫ్ డూయర్షిప్ ఇన్ ఆత్మా మై కాంటెంప్లేషన్. ఆ శ్లోకం గీత 4:18 ఇస్ ది రిఫరెన్స్ వర్స్. ఐ వాంట్ స్వామీజీస్ ఒపీనియన్ అబౌట్ దిస్ కాంటెంప్లేషన్. మై ఒపీనియన్ ఈజ్ యూ జస్ట్ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్, యూ హ్యావ్ ఏ హంబుల్ హార్ట్, డోంట్ పోజ్ మై కాంటెంప్లేషన్ దిస్ అండ్ దాట్, గివ్ అప్ ఆల్ దిస్ హంబగ్, బీ ఎ నైస్ స్టూడెంట్, కమ్ అండ్ సిట్ ఇన్ ది క్లాస్, వెన్ ఐ కమ్ దేర్ యూ కమ్ అండ్ సిట్ ఇన్ ది క్లాస్, యూ హ్యావ్ జస్ట్ నాట్ గాట్ ఎనీథింగ్ వర్త్ వైల్, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ నౌ. షల్ ఐ రైట్ ఇట్? నో, హౌ కెన్ ఐ రైట్ ఇట్? ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ పర్సన్. దెన్ ఫార్ వాట్ ఐ డూ, ఐ డూ నాట్ రిప్లై. అప్పుడు మళ్ళీ నేను కనపడ్డప్పుడు, స్వామీజీ హౌ కమ్ యూ హ్యావ్ నాట్ రిప్లైడ్ టు మై ఈమెయిల్? అంటే నేనంటాను అలా ఉండదే, జనరల్గా నేను ప్రతి ఈమెయిల్కి కూడా రిప్లై ఇచ్చే స్వభావం నాది కాదు, నేను రిప్లై ఇచ్చి నాకు నా దానికి రిప్లై రాలేదు. అంటే మీరు ఏదైనా వేదాంతం మీద ఎస్సే రాశారా? అవును. మరి అందు గురించే రాలేరు, దట్స్ వై ఇట్ డి నాట్ కమ్.
నువ్వు ఏదైనా క్షేమ సమాచారము లేకపోతే ఈ కోర్స్ ఎప్పుడు అది ఎప్పుడు ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అడిగితే చెప్తా, కానీ నీకంటే టైం ఉంది, నువ్వేమో ఇంతంత పొడుగు వ్యాసాలు రాసి నా ముఖాన్ని పడేస్తే నేను అవన్నీ చదివి మళ్ళీ నీకు రిప్లై లిస్ట్ కూర్చోవటానికి ఇదేం పని పాట లేదయా? అలా ఉండదు రిప్లై. యూ విల్ గెట్ ఏ రిప్లై ఇఫ్ వాట్ యూ రోట్ డిజర్వ్స్ ఆర్ డిమాండ్స్ ఆర్ నీడ్స్ ఏ రిప్లై. ఐ డు నాట్ రిమెంబర్ దేర్ మస్ట్ బీ సమ్ సచ్ థింగ్ దట్స్ వై ఐ డిడ్ నాట్ రిప్లై అని నేను సమాధానం చెప్తాను. సో ఈ విధంగా చూడండి, శంకర భగవత్పాదులు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఈ వాక్యం చూసుకోండి మీరు, ఆత్మకర్త కాదా, ఆత్మకర్త కాదు కానీ కర్త మాత్రం ఆత్మే అంటూ ఈ రకంగా దాన్ని ఎంత జటిలం చేసి ఎంత చెడగొట్టి పెట్టాలో అంత చెడగొట్టి పెట్టాడు ఆ మహాశయుడు. ఈ వాక్యం చూసేప్పటికీ నాకు అలా పేలపిండిలాగా అలాగా దేనికి దానికి విడదీసేసి చెప్తున్నారు ఆయన. ఈత ఎందువలన అనగా, ఈతంటే ఎందువలన అనగా, అదేమిటండి, ఆత్మయందు పరమార్థంగా కర్తృత్వం లేదన్నారు, కేవలము అవభాసకత్వమే గలదు. అది ఎందువలన అంటే ఎందువలన అనగా చూడండి, చైతన్యం అనే వెలుగు ఉంటుంది, చైతన్య జ్యోతి ఉంటుంది. ఈ చైతన్య జ్యోతి ఏం చేస్తుందో తెలుసునండి, అంతఃకరణంలో ప్రతిఫలిస్తుంది. అంతఃకరణము ద్వారా ఇంద్రియములను దేహమును కూడా సచేతనముగా తయారు చేస్తుంది అంతఃకరణము ద్వారా. ఇది ఎలాగంటే రాజుగారు బాడీగార్డ్స్ ఉంటారు 10 మంది, వాళ్ళు మంచి టిప్ టాప్ కమాండో కండిషన్స్లో ఉంటారు. రాజుగారు వాళ్ళకల్లా నిలబెట్టి ట్రైనింగ్ ఏమి ఇవ్వరు. రాజుగారు ఎలా ఇస్తారు ట్రైనింగు? రాజుగారు ఏం చేస్తారు, ఒక చీఫ్ కమాండర్ను ఒకరిని పెట్టుకుని ఆ చీఫ్ కమాండర్కి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ ఫండ్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఈ చీఫ్ కమాండరు వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి యూనిఫారంలు ఇచ్చి ఉండేందుకు నివాసములు ఇచ్చి మంచి ఖరీదైనటువంటి భోజనాలను ఇచ్చి టిప్ టాప్ కండిషన్లో కమాండో ఫోర్స్ని ఆ చీఫ్ కమాండర్ మెయింటైన్ చేసుకుంటాడు. కానీ ఫైనల్గా మనం ఏమని చెప్తాము, రాజుగారు ఒక చక్కటి బాడీగార్డ్ యూనిట్ని మెయింటైన్ చేస్తున్నారు అని అంటాం. రాజుగారి ఉన్న కర్తృత్వం ఎటువంటిది, ఒక లాఠీ పుచ్చుకుని వీళ్ళందరినీ లైన్లో నిలబెట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించి నేర్పి అలాంటి కర్తృత్వం కాదు ఆయన్ని. ఆయన చీఫ్ కమాండర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తద్వారా దీన్ని మెయింటైన్ చేయిస్తూ ఉంటాడు ఈ కమాండో ఫోర్స్ని. ఏదో దృష్టాంతం. అలాగే ఆత్మ చైతన్యము అనే వెలుగు ఉన్నది, ఈ వెలుగు అంతఃకరణముతో అంతఃకరణములో ప్రతిఫలిస్తుంది. దాంతో ఈ అంతఃకరణానికి ఒక గొప్ప ప్రకాశము అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు చీకటి గదిలో అద్దం ఉంది, సూర్యప్రకాశం వచ్చి అద్దంలో పడింది, అద్దం ఏం చేస్తుందంటే ఆ ప్రకాశాన్ని అంతని కూడా రిఫ్లెక్ట్ చేసి ఆ గదిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ప్రకాశించేట్లా చేసింది. ఆ విధంగా ఈ చైతన్య జ్యోతి అంతఃకరణము ద్వారా ఇంద్రియములు దేహము వీటిని ప్రకాశింపజేస్తుంది. కార్యకరణాన్ని అవభాసయతి, ఎప్పుడైతే కార్యకరణములు అవభాసితములు అవుతాయో అంటే ప్రకాశించడం మొదలు పెడతాయో అప్పుడేమవుతుంది, కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు ఆఘ్రాణిస్తుంది, నాలుక రసాలను గ్రహిస్తుంది, చర్మము స్పర్శను గ్రహిస్తుంది, మనస్సు మననం చేస్తుంది, బుద్ధి కాగ్నైజ్ చేసి విషయగ్రహణాన్ని చేస్తూ ఉంటుంది, చిత్తము స్మరణ చేస్తూ ఉంటుంది, అహంకారం ఇవన్నీ నేనే అంటూ ఉంటుంది, దేహము రక్తప్రసారం అవుతూ ఉంటుంది, ప్రాణము గాలి పీలుస్తూ ఉంటుంది, గాలి విడిచిపెడుతూ ఉంటుంది, ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాయి. ఆత్మచైతన్య జ్యోతి అంతఃకరణము ద్వారా వీటన్నిటికీ తమ తమ పనులను చేసుకునే ఒక శక్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఏమండి, అప్పుడు అవేం చేస్తాయి, తదవభాసితాని కార్యకరణాన్ని కర్మసు వ్యాప్రియంతే. ఇప్పుడు శంకరుల భాష్య శైలిలో పదములు సమాసములు జంబుల్డ్గా ఉంటాయి, మీరు వాటిని ఒక వరుసలో పెట్టుకోవాలి.
చూడండి అక్కడ తదవభాసితాని కర్మసు వ్యాప్రియంతే కార్యకరణాన్ని అంటారు. నేను కామాలు పెట్టి మీకు అనుకూలం చేసి పెట్టాను, ఇప్పుడు దాన్ని మీరు ఎలా రీఆర్గనైజ్ చేసుకోవాలి? తదవభాసి మీరు దాని చేత ప్రకాశింపజేయబడినవి కర్మలయందు వ్యగ్రములై ఉండును కార్యకరణములు అని అలా చేస్తే వాక్యం సరిగ్గా కుదరదు. కాబట్టి కార్యకరణాన్ని తదవభాసితాని కార్యకరణాన్ని ఆ అంతఃకరణము చేత, ఎటువంటి అంతఃకరణము? ఆత్మ చైతన్య జ్యోతిస్సు చేత ప్రకాశింపజేయబడిన ఏ అంతఃకరణము కలదో దాని చేత అవి ప్రకాశింపజేయబడతాయి. ఏమిటి కార్యకరణములు? ప్రకాశింపజేసి అప్పుడు ఏం చేస్తాయి? తమ తమ కర్మల యందు వ్యాప్రియంతే. వ్యాప్రియంతే అంటే వ్యాపారము అనే పదం అలాగే వచ్చింది. దానికి తెలుగు ఎలా ఉంటుందంటే హడావుడిగా ఉంటాయి. కన్ను చక 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 హడావిడి హడావిడిగా రూపాలని చూసేస్తూ ఉంటుంది. ఇది కుర్చీ, వాడు ఫలానా, ఆమె ఫలానా అని రూపాలన్నింటినీ కళ్ళు చూసేస్తూ ఉంటుంది. కన్ను ఖాళీగా ఏమి ఉండదు, అది చాలా బిజీగా ఉంటుంది. వ్యాప్రియంతే వెరీ బిజీ, ప్రతి రూపాన్ని చూసేస్తూ ఉంటుంది. చెవి ప్రతి శబ్దాన్ని వినేస్తూ ఉంటుంది. పక్కింట్లో వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారనుకోండి, ఓహో కొట్లాడుకుంటున్నారా, అవన్నీ వినేస్తూ ఉంటుంది చెవి. వద్దని వద్దని చెప్పినా విందు. అప్పుడప్పుడు ఒక ఆయన వచ్చి నేను ఉండే రూమ్ దగ్గరకు వచ్చి ఆయన టెలిఫోన్ మాట్లాడేస్తూ ఉంటారు. నేను చెవితో చెప్తా, ఓ చెవి ఆయన ఇప్పుడు వ్యాపార విషయాలు నువ్వు అరగంట సేపు మాట్లాడుకుంటారు, నువ్వు అవన్నీ వినద్దు అని నేను చెవితో చెప్తా. కానీ విందో చెవి, మన మాట విందో, అవన్నీ వినేస్తూ ఉంటుంది. నేను ఆయనతో చెప్పాను ఒకసారి, మీ వ్యాపార విషయాలన్నీ నాకు బాగా తెలిసిపోయేసారని చెప్పాను. అంటే ఏమిటి అంటున్నా, అవునండి మీరు ఇప్పుడు వరంగల్లో మీరు ఒక ఐటమ్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు గత 10 రోజుల నుంచి, ఇంతవరకు అది మీరు కొనలేకపోయారు. మీరు వాడు ఎవరికో పురమాయించాడు, వాడు మీ ఆజ్ఞల్ని వాడు సరిగ్గా చేయట్లేదు, ఇవన్నీ నాకు తెలిసిపోయాయండి అని చెప్పాను. అంటే ఆయన వేలముఖం వేసి నాకు ఇవన్నీ మీకెందుకు, నాకు అక్కర్లేదండి, నాకు నిజంగా అక్కర్లేదు, కానీ మరి నాకు తెలిసిపోయాయి, మీరేమో నాకు నన్ను స్పేర్ చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ టైము మీ వ్యాపార రహస్యాలు నాకు తెలియకుండగా మీరు చక్కగా మీ సెల్ ఫోన్ అక్కడికి తీసుకెళ్ళి మీ ఇంటి లోపల కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన వ్యాపారం వల్లతో వాళ్ళకెందుకండి. సో చెవిని, ఓ చెవి నువ్వు వినద్దు అని చెప్పి చూడండి, మీరు వినేస్తుంది. వ్యాప్రియంతే అంటే అర్థం చెప్తున్నా, మనస్సుని ఓ మనసా శాంతముగా నుండుము అని ట్రై చేసి చూడండి మీరు, అది ఇంకా ఎక్కువ హడావిడిగా అది ఉంటుంది. సో ఈ విధంగా తర్వాత ప్రాణము, ప్రాణశక్తి గాలి పీల్చేస్తూ ఉంటుంది, విడిచిపెట్టేస్తూ ఉంటుంది, రక్త ప్రసారం వచ్చేస్తూ ఉంటుంది, గుండె కొట్టేస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా హడావిడిగా తమ తమ పనులని చేసేస్తూ ఉంటాయి. ఆత్మ చైతన్య జ్యోతి యొక్క అవభాసకత్వము వలన. ఇప్పుడు కర్తృత్వం దేనికి ఉంది? కర్తృత్వము కార్యకరణముల యందు ఉన్నదా, ఆత్మయందు ఉన్నదా అని మనం ఆలోచిస్తే యథార్థంగా కార్యకరణముల యందే ఉన్నది. కానీ ఆత్మ చైతన్య జ్యోతులందే వీటి యందు ఏది ఉండదు కనుక ఈ వీటి యందలి కర్తృత్వాన్ని ఆత్మయందు ఆరోపిస్తాము. దాన్ని ఆరోపించడము అంటారు. ఇప్పుడు అనండి, తత్ర కర్తృత్వముపచర్యతే ఆత్మనః. తత్ర అది ఎట్లుండగా, అనగా మనస్సు ప్రకాశింపజేయబడి ఆ మనస్సు కార్యకరణములను తమ తమ వ్యాపారముల యందు ప్రవర్తిల్ ఇట్లా ఎప్పుడైతే చేస్తోందో ఆ పరిస్థితి అలా ఉన్నప్పుడు కర్తృత్వము, డూయర్షిప్, దీన్ని ఎవళ్ళ నెత్తి మీద పెడుతున్నారు? ఆత్మ నెత్తి మీద పెడుతున్నారు. ఆత్మనః ఉపచర్యతే. ఉపచారము అనే మాట చాలాసార్లు వచ్చింది, మళ్ళీ చెప్తాను. ఉపచారము అంటే అది కాని దానిని అది అని చెప్పుట, దాన్ని ఉపచారము అంటారు. ఇది ఎలాగంటే చూడండి, పరీక్ష, మా పరీక్ష పాస్ అయింది, మా కుర్రాడు కాదండి ఈయనండి పరీక్ష పాస్ అయింది, ఈయన మా కుర్రాడు కాదు, ఈయనే పాస్ అయ్యాడు. అదేమిటండి అంటే వాడి వెనకాల పడి
వాడిని కూర్చోబెట్టి రుబ్బి వాడి చేత చదివించి పరీక్ష హాల్ దాకా వెళ్ళి ఈయన బయట వెయిట్ చేసి మళ్ళీ వాడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వాడిని సాకినారు 6 మాసాలు. కాబట్టి పరీక్ష పాస్ అయింది ఎవరు అనుకుంటున్నారు? వీడు కాదు, ఆయనే పాస్ అయ్యాడు అని అన్నప్పుడు మనము ఆయన యందు లేని కర్తృత్వాన్ని, పాస్ అయింది ఆయన కాదు వీడే, అయినా కూడా ఆయన పాస్ అయినవాడు ఆయన కాకున్నా ఆయనే పాస్ అయ్యాడా అన్నట్టుగా మనం మాట్లాడతాం. దీన్ని ఉపచారము అని అంటారు. అలాగే ఆత్మ యథార్థంగా కర్త కాదని మనకి తెలుస్తూనే ఉన్నా సర్వము ఆత్మ వలనే సంభవమగుచున్నది గనుక ఆత్మయందు కర్తృత్వాన్ని ఆరోపించి మాట్లాడతాము. కాబట్టి ఆ విధంగా ఆత్మయందు కర్తృత్వము ఆరోపితమైనదే తప్ప యథార్థమైనది కాదు. సహి కర్త అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. యదుక్తం ధ్యాయతివా లేలాయతివా ఇతి. ఈ మంత్రాలు ఇంతకుముందు వెళ్ళాయి కదా, ధ్యాయతివా లేలాయతివా. ఇప్పుడు ఆత్మ చాలా చంచలముగా ఉన్నది అనకూడదు. మనస్సు చంచలముగా ఉన్నది, మనస్సు చంచలముగా ఉన్నప్పుడు ఆత్మ చంచలముగా ఉన్నదా అన్నట్లు ఉన్నది. లేలాయతివా, ఆత్మ ఏకాగ్రముగా ఉన్నది అని కూడా అనకూడదు. మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు ఆత్మ ఏకాగ్రముగా ఉన్నదా అన్నట్లు ఉన్నది. అంటే ఆత్మ ధ్యాయతి అనకూడదు, ఆత్మ ధ్యాయతి ఇవ, ఆత్మ లేలాయతి ఇవ. అదేవిధంగా ఆత్మ కరోతి ఇవ. నేను ధ్యాయతి లేలాయతికి ఏదో అర్థం చెప్పాను. దాని అసలైన అర్థం ఏంటంటే ఆత్మ అంతఃకరణ ఉపాధి చేత చింత ధ్యేయ చింతాయాం ఆలోచనలను చేస్తోందా అన్నట్లు ఉంటుంది. ఆత్మ ఆత్మ ఆలోచనలు చేయదు, మనస్సు చేస్తుంది. కానీ మనస్సునే ఉపాధి చేత ఆత్మ ఆలోచనలను చేస్తోందా అన్నట్లు ఉంటుంది. ప్రాణమనే ఉపాధి చేత ఆత్మ అనేక వ్యాపారములను చేస్తున్నది వలె ఉంటుంది. మీకు నేను ఒకటి చెప్తా, నాకైతే చాలా స్టన్నింగ్గా అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో చూస్తా. ఇప్పుడు మీరు విజయవాడలో పొద్దున్న 7 గంటలకు బయలుదేరి రైల్వే స్టేషన్కి టాక్సీలో వచ్చి, రిక్షాలోనో టాక్సీలోనో వచ్చి రైలు ఎక్కి సికింద్రాబాద్లో దిగి మళ్ళీ ఆటో చేసుకుని ఇంటికి వచ్చి మీరేమంటారు, నేను అలసిపోయాను. ఎందుకు అలసిపోయావురా అంటే పెద్ద ప్రయాణం చేసి వచ్చాను అని మీరు చెప్తారు. అంత తప్పు మాట అదే, కానీ వేరే మరొకటి లేదు. ఎందుకంటే మీరు ప్రయాణం చేశారా కూర్చున్నారా? మీరు రిక్షాలో కూర్చున్నారు, మీరేమీ దొల్లలేదు కదా. మీరు రిక్షా చక్రాలు దొల్లాయి తప్ప మీరేం దొరలలేదు. మరి మీరేం చేశారు? ఉన్నారు, రిక్షాలో ఉన్నారు. మీరు రిక్షా, మీరు ఆలోచించి చెప్పండి నాకు, మీరు రిక్షాలో ఉన్నారా లేకపోతే రిక్షాలో రిక్షాతో పాటుగా మీరు కూడా దొరలేరా? మీరు రిక్షాలో ఉన్నారు. దొరలడం అనే క్రియ చేసింది ఏది, రిక్షానా మీరా? రిక్షా. దాంతోపాటుగా మీరు కూడా దొరలడం ఏం లేదు కదా, రిక్షాలో ఉన్నారు. మీరు రిక్షాలో పరిగెత్తారా ఉన్నారా? ఉన్నారు. తర్వాత రైలులో ఉన్నారా పరిగెత్తారా? ఉన్నారు. ట్యాక్సీలో ఉన్నారా పరిగెత్తారా? ఉన్నారు. మరి ఏమి ప్రయాణం చేశానని ఎందుకంటున్నారు? మీరేమీ ప్రయాణం చెయ్యలేదు. ఇప్పుడు విమానం ఎక్కి నేను ప్రయాణం చేసి వచ్చాను, అమెరికా నుంచి విమానం ఎక్కి ప్రయాణం చేసి వచ్చాను అని మీరు అన్నారు. మీరు ప్రయాణం చేశారా? మీరు ప్రయాణం చేశారా లేక మీరు ఉన్నారా? మీరు ఉన్నారు. ప్రయాణం చేసింది ఎవరు? విమానం. విమానం చేసిన ప్రయాణాన్ని మీ నెత్తి మీద మీరు ఆరోపించుకుని నేను ప్రయాణం చేశాను అని మీరు అంటున్నారు. నిజంగా ప్రయాణం చేసిన విమానం నేను ప్రయాణం చేశాను అనేది అన్నేటం లేదు. అలాగే దేహం ఎప్పుడైనా నేను ఈ కర్మలన్నింటినీ చేస్తున్నాను అందా? అనలేదు. ఊపిరితిత్తులు మేము నిరంతరంగా గాలిని పీల్చి విడిచిపెడుతున్నాము అని అన్నాయా?
కన్ను నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను అని ఎప్పుడైనా అందే పాపం అది. ఇవన్నీ నెత్తి మీద వేసుకుని నేను చూస్తున్నాను, నేను గాలి పీలుస్తున్నాను, నేను తింటున్నాను అని మనం అంటున్నామా లేదా? కాబట్టి మన యందు కర్తృత్వము లేదు. ప్రారబ్ధ కర్మ ఆత్మకి ఉండదు. ప్రారబ్ధ కర్మ వల్లనే ఇప్పుడు మీకు దాని ప్రిన్సిపుల్ వెరీ సింపుల్. మీకు స్వప్నంలో సుఖము దుఃఖము కలుగుతాయా కలగవా? కలుగుతాయి. సుఖ దుఃఖాలు కలిగేయంటే నిర్హేతుకముగా కలగడానికి వీలు లేదు, హేతు ఉండాల్సిందే. ఆ హేతువు కర్మయే. అదొక పాయింట్. రెండో పాయింటు, స్వప్నంలో సుఖానికి జాగ్రత్త అవస్థలో సుఖానికి తేడా ఏ ఉండదు. రెండు ఒక రకంగానే ఉంటాయి, అనుభవ రూపంగా రెండు ఒక రకంగానే ఉంటాయి. అలాగే స్వప్న దుఃఖానికి జాగ్రత్త దుఃఖానికి తేడా ఏ ఉండదు, ఒక్కలాగే ఉంటాయి. మీకు స్వప్నంలో ఎవరైనా కావలసిన వాళ్ళు పోయి దుఃఖం వచ్చేసిందనుకోండి, ఆ దుఃఖం ఎలా ఉంటుందో తెలిసిన, జాగ్రత్తలో కావలసిన వాళ్ళు పోయి దుఃఖించినట్లే ఉంటుంది. కాబట్టి స్వప్న దుఃఖము అసత్యము, స్వప్నంలో దుఃఖ హేతువు లేదు వాస్తవంగా, ఆ ఘటనలు అసత్యము, జాగ్రత్త ఘటనలు సత్యము అని మనం అనుకున్నప్పటికీ దుఃఖంలో మాత్రం భేదం ఉండదు, అలాగే సుఖంలో కూడా భేదం ఉండదు. కాబట్టి జాగ్రత్త అవస్థలోని సుఖ దుఃఖములు ఏ విధముగా ప్రారబ్ధ కర్మ ఫలములో, స్వప్నావస్థలోని సుఖ దుఃఖములు కూడా ప్రారబ్ధ కర్మ ఫలములే. కాబట్టి ప్రారబ్ధ కర్మ ఆ మనో అంతఃకరణానికి జోడింపు అవ్వాలి, అప్పుడు ఆ అంతఃకరణము సుఖాన్ని దుఃఖాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మీ యందు కర్తృత్వము లేదు అని మీరు తెలుసుకుంటే ఏమండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెంటో చెప్పంటారా? ఇంత ఇంపార్టెంట్. ఎవడైతే తన స్వరూపము కర్త కాదని తెలుసుకుంటాడో వాడు జీవన్ముక్తుడు. అంత ఇంపార్టెంట్. యః పశ్యతి తథాత్మానమకర్తారం సపశ్యతి. ఎవడైతే ప్రకృతి యొక్క గుణములే కర్మలను చేస్తూ ఉన్నాయి తప్ప తన స్వరూపము అకర్తయే అని ఎవడు దర్శిస్తూ ఉంటాడో వాడు మాత్రమే జ్ఞాని అని శ్రీకృష్ణ భగవానుడు 13వ అధ్యాయంలో ఉటంకి ప్రశంసించినాడు. నేను కర్తను కాను అని మీరు ఏ క్షణంలో తెలుసుకుంటారో ఆ క్షణంలో మీరు ఫ్రీ అయిపోతారు. బికమ్ ఫ్రీ, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు జుట్టు నెరిసింది, నేను కర్తను కాను అని మీరు తెలుసుకుంటే అయిపోయింది, దానికి రంగు వేయడం అని ఒక పని తప్పిపోతుంది. అలాగే బట్టతలు వచ్చింది, నేను కర్తను కాను, బట్టతలు నేను కావాలని పెట్టుకున్నానా ఏమి, నేను కర్తను కాను అని తెలుసుకుంటే యు బికమ్ ఫ్రీ. పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు, నేను కర్తను కాను. వాడు పరీక్ష తప్పాడు, నేను కర్తను కాను. వాడు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు, నేను కర్తను కాను. వాడు ఏవో ఇబ్బందులు పడుతున్నాడు, నేను కర్తను కాను. మనం చేసే హెల్ప్ చేస్తూనే ఉంటాం, దేనికి నేను కర్తను కాను అని ఇంత మాత్రం తెలుసుకోగలిగితే దీని మీద ఏమిటండి ఇంత కష్టపడి చేస్తుంటే నేను కర్తను కాదంటారు ఏమిటి అని మీరు అలా అడ్డగోలుగా నా మీదకి దండయాత్ర చేస్తే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది సూక్ష్మంగా తెలుసుకోదగ్గది తప్ప అడ్డగోలుగా మరి నేను కర్తను కాకపోతే ఎవడు కర్త, మీ తాత కర్త అని ఇలా మీరు మొదలుపెట్టారనుకోండి, అప్పుడు నేను దానికి సమాధానం చెప్పలేను. నేనేమని చెప్తానంటే, నేను ఊరికే మాట వరుసగా అన్నాను లేవోయ్, నువ్వు పట్టించుకోకమ్మా, నేను అన్నవని, నేను నువ్వే కర్తవి, నువ్వు అంటూ నువ్వు అంటున్నావు కదా, నేనే కర్తనే కాబట్టి నువ్వే కర్తవి కాబట్టి అలాగే ఉండు, మరి కంప్లైంట్ మాత్రం చేయకు ఊరికే అధికంగా, నువ్వే కర్తవి. మీరు ఒక్కసారి మీ జీవితాన్ని ఇంతవరకు చూసుకోండి, మీరు నడిపించారా, అది నడిచిందా? మీరు నడిపించరు, అది నడుస్తూ ఉంటుంది. మీరు నడిపించరు, అది నడుస్తుంది.
You do not live, you are lived. కాబట్టి ఏమంటే మీరు భోజనం చేస్తారా, అన్నాన్ని మీరు తింటారా, అన్నం మిమ్మల్ని తినేస్తుందా? భోగాన భుక్తాహ వయమేవ భుక్తాహ. వీడు ఆల్కహాల్ని త్రాగుతాడా, ఆల్కహాల్ వీడిని తాగేస్తుందా? ఆల్కహాల్ వీడిని తాగేస్తుంది, అన్నం వీడిని తినేస్తుంది. వీడు అన్నం వీడిని అన్నం వెళ్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది, వీడిని తినేస్తూ ఉంటుంది అన్నం. తినేసి 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 వీడు పిప్పు అయిపోతాడు. పిప్పు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం వెళ్ళడం మానేస్తుంది, ఇంకేం మిగలలేదు అక్కడ తినడానికి. అంచేత ఇంకా అన్నం వెళ్ళదు. అన్నం వెళ్ళకపోతే వీడు దీపం గట్టి కొండెక్కిందన్నట్టుగా వీడు పోతాడు పైకి. అది కాబట్టి నేను కర్త. రమణ మహర్షి బోధ ఒక్కటే బోధ. ఆయన ఏమన్నారంటే, వీడు రైలు ఎక్కాడు, రైలు ఎక్కి పల్లెటూరు రైతు, రైతు అక్కర్లేదు, పల్లెటూరు వాడు అజ్ఞాని, రైలు ఎక్కాడు. ఆ మూట మోసుకుంటున్నాడు, ఆ మూట అలాగే పెట్టి కూర్చున్నాడు. ఎవరో చెప్పారు, ఎందుకురా మూట నెత్తిమీ పెట్టుకు మోస్తావు, అడుగును పారైరా అని. ఎందుకంటే ఆ బరువు రైలుకు పెట్టడం ఎందుకండి అంటాడు. అవి అలా ఉంటుంది, వాడే మోసుకుంటాడు ఆ మూట. తెలివైన వాడు ఏం చేస్తాడు, మనం ఎందుకండి మోయడం, రైలు కదా మోసేది, తీసి సీటు కింద పారేసి వాడు విశ్రాంతిగా కూర్చుంటాడు. జీవితం అనే రైలు అలా కోత కూసుకుంటూ పోతూ ఉన్నది, అదే మోసుకుపోతుంది. ఎక్కడికి మోసుకుపోవాలో అక్కడికి మోసుకుపోతుంది. శ్మశానానికి మోసుకుపోవాల్సి వస్తే అక్కడికే మోసుకుపోతుంది, లేకపోతే అమెరికా మోసుకుపోయే సందర్భం ఉంటే అక్కడికి మోసుకుపోతుంది, లేకపోతే హృషికేష్ మోసుకుపోయే సందర్భంలో అక్కడికి మోసుకుపోతుంది, అదే మోసుకుపోతుంది. మనం అలా సాక్షిగా చూస్తూ ఉండడమే, మనం మోసేదే ఉండదు. ఈ సత్యాన్ని ఎవడు గుర్తిస్తే వాడు అప్పుడు అక్కడ ఫ్రీ అయిపోతాడు. చాలా గొప్ప సత్యం ఇది. కర్తృత్వం ఆత్మనః ఉపచర్యతే. ఎక్కడైనా సరే ఆత్మకర్త అనే ప్రసంగం వస్తే దానికి రెండు సందర్భాలు అవుతాయి. ఒకటి, ఆ మాట అన్నవాడు అజ్ఞానైనా అయి ఉండాలి. ఇక్కడ ఆ మంత్రం గనక ఇది ఉపచారము. తదేవానూద్యతే సహి కర్త ఇతి ఇహ హేత్వర్థం. ధ్యాయతీవ లేలాయతీవ అని ఏడవ మంత్రంలో ఏ విషయము చెప్పబడినదో అదే ఇక్కడ అనువదింపబడుచున్నది. అనువదింపబడడం అంటే మళ్ళీ చెప్పడం. అను ఉద్యతే, ఉద్యతే అంటే వద అనే ధాతువు నుంచి వచ్చింది. సో సంప్రసారణం వల్ల, సో యక్ అనేటువంటి ప్రత్యయం రాగానే కిత్తది సంప్రసారణం వస్తుంది ధాతువుకి, కనుక ఉద్యతే అవుతుంది. సో ధ్యాయతీవా లేలాయతీవా అన్న చోట ఏం చెప్పారు, ఏం చెప్పారంటే ఆత్మ యథార్థముగా కర్త కాదు, కర్తవ్వలే ఉంటుంది అని చెప్పారు. ఆ మాటే ఇక్కడ చెప్తున్నారు. సహి కర్త అని చెప్పినప్పుడు కర్తవ్వలే ఉంటుందని అక్కడ చెప్పిందే ఇక్కడ తిరిగి మళ్ళీ చెప్తున్నారు. సహి కర్త ఇది అనూద్యతే. ఇదివరలో చెప్పిన విషయాన్నే ఇక్కడ మళ్ళీ చెప్పారు. ఎందుకంటే అలా చెప్పడం, ఉపచారం చేయడానికి ఒక హేతు ఉండాలి కదా. ఉపచారం చేయడానికి హేతు ఏమిటి? ఇప్పుడు వీడు ఇందాక పరీక్ష పాస్ అంటూ నేను దృష్టాంతం చెప్పాను, ఈయనే పరీక్ష పాస్ అయ్యండి వీడు కాదు అని అలా ఉపచారం ఎందుకు చేశారు అంటే, వీడు పరీక్ష పాస్ అవ్వడానికి ఆయన హేతువు అని చెప్పడం కోసం అలా ఉపచారం చేశారు. అలాగే ఇక్కడ కూడా కార్యకరణములు తమ తమ వ్యాపారాన్ని చేయటానికి ఆత్మచైతన్యమే హేతువు, ఆత్మచైతన్యం ఉన్నప్పుడే ఇవన్నీ తమ తమ పనులను చేసుకుంటున్నాయి అని చెప్పడం కోసం ఆ హేతుత్వాన్ని ఆత్మస్వరు హేత్వర్థం, హేతువును ఒకదాన్ని చెప్పడం కోసం ఉపచారం చేసి సహికర్త అని చెప్పి ధ్యాయతీవ లేలాయతీవ అని చెప్పిన దాన్నే తిరిగి చెప్పడమైనది. ఇదంతా స్వప్నం గురించి. తదేతే శ్లోకా భవంతి. తద్ అంటే ఆ స్వప్నము విషయమై, లుప్త విభక్తికం పదం, సప్తమి విభక్తి లోపించింది, తస్మిన్లో సప్తమి విభక్తి తీసేస్తే ఏం మిగులుతుంది, తత్ మిగులుతుంది. ఆ స్వప్నము విషయమై
ఏతే శ్లోకాః భవంతి, ఈ మంత్రములు గలవు. శ్లోకము అంటే మంత్రమని అర్థం. భాష్యం తత్ ఏతే ఏతస్మిన్నుక్తే అర్థే ఏతే శ్లోకాః మంత్రాః భవంతి. తద్ ఏతే అని ప్రారంభమైంది వాక్యం. దాంట్లో తద్దికి అర్థం ఏంటో తెలిసినా ఏతస్మిన్ ఉక్తే అర్థే, ఈ పైన చెప్పిన విషయమునందు ఏతే అంటే అర్థం ఏమిటి, ఈ మంత్రములు ఉన్నవి. శ్లోకాహ అంటే మంత్రములు ఉన్నవి. ఇప్పుడు మంత్రం చదువుదాము. స్వప్నేన శారీరమభిప్రహత్య అసుప్త సుప్తానభిచాకశీతి శుక్రమాదాయ పునరైతి స్థానం హిరణ్మయ పురుష ఏకహంస. అదే లోపల ఒక హంస గలదు. కబీర్దాస్ ఏమన్నాడు, ఉడుజాయగా హంస అకేలా. ఈ హంస ఉన్నది లోపల, అది ఒంటరిగా. అకేలా అంటే కేవల, ఒంటరిగా ఎగిరి చక్కపోతుంది. ఉడిజాయగా, ఆయన కుమార గంధర్వ పడేవాడు ఆయన, ఆ పక్షి ఎగిరిపోతున్నట్టుగా పడేవాడు ఆయన. మామూలుగా ఇలా ఉడిజాయగా హంస అకేలా అని ఆ పక్షి ఎగిరిపోతున్న లెవెల్లో పడేవాడు ఆయన. ఉడిజాయగా హంస అకేలా ఏ జగ దర్శన్ కా మేళా అని. ఇంకా ఏదో చాలా ఉంది, ఊరికే ఈ ఊరికే పై 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 మాటలే గుర్తుంటాయి. మొత్తం పాటలన్నీ ఎక్కడ గుర్తుంటాయి? కబీరు కీర్తనలన్నింటినీ వేదమంత్రాల్లాగా కంఠస్థం చేసి పెట్టామా ఏమన్నానా? ఏదో ఇంత మాత్రం గుర్తుంది, అదే గొప్ప. ఉడిజాయగా హంస అకేలా ఏ జగ దర్శన్ కా మేళా. ఏ మీన్స్ యహ, యహ జగ అంటే ఈ జగత్తు, మేళా అందరూ ఓ చోట సమావేశమయ్యేటువంటి సందర్భం. వాస్తవం అనుకుంటున్నావేమో దర్శన్ కా, ఏదో దిఖావట్ అంటే సినిమా తెర మీద మేళాను చూసినట్టు. ఈ జగత్తు, ఈ హంస ఈ దేహమునందు ఉన్నది. ఈ దేహంలో హంస ఉండబట్టే ఈ మేళాలో మనం ఉన్నాం. ఈ హంస ఓ రోజుని ఎగిరి చక్కపోతుంది. ఆ హంస, హంస అంటే పరమాత్మ అండి, జీవుడు కదా. అంటే ఓర్ని జీవుడు కూడా ఆ పరమాత్మ ఒదిగి మదిగి నీకు జీవుల్లో కనపడుతున్నాడు. ఒదిగి మదిగి జీవుల్లో కనపడుతున్నాడు. ఇప్పుడు మహావిద్వాంసుడు ఉన్నాడు, ఆయన మూల కూర్చుని ఉన్నాడు. ఎవడెక్కడ తప్పుకో, ఎవడన్నా మూల కూర్చున్నాయన ఎవడైనా అంటే అరే నోరు మొయ్యరా, ఆయన మహాపండితుడురా. మరి మహాపండితుడైతే ఆ మూల ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఊరికే ఒదిగి మదిగి కూర్చున్నాడు మూల. ఆ విధంగా ఆ పరమాత్మ ఈ దేహమునందు ఒదిగి, ఈ దేహం ఎంత ఉంటే అంతే ఉండి, దేహం నడుము వంగిపోతే తనకు కూడా నడుము వంగిపోయిందా అన్నట్లు, దేహం ముసలదైపోతే తాను కూడా ముసలైపోయినట్టుగా అలా ఒదిగి మదిగి ఇక్కడ కూర్చున్నాడు పరమాత్మ. ఓ స్టేజ్ వచ్చేప్పటికీ చెస్, ఇంక దీంట్లో కూర్చోటంలో శోభ లేదనుకుని ఉడిజాయగా హంస అకేళ. ఏక హంస, ఒకే హంస, ఇన్ని హంసలు లేవు, ఒకే హంస. ఇప్పుడు మన బస్తీలో ఎలక్ట్రిసిటీ పోయి, కరెంట్ అంటారు మన వాళ్ళు, కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ అని అర్థం. నేను అమెరికాలో కరెంట్ అన్నా, కరెంట్ ఈజ్ గాన్ అన్నా. ఎవరో ఉన్నారు, కరెంట్ కాదండి అది ఎలక్ట్రిసిటీ. మీకు ఎలక్ట్రిసిటీ, మాకు కరెంటే. క్వాలిటీ కరెంట్. చిన్నప్పటి నుంచి మేము కరెంట్ కరెంటు స్తంభాలు అన్నారా లేకపోతే ఎలక్ట్రిసిటీ స్తంభాలు అన్నారా? కరెంట్. ఇన్ ఎనీ కేస్ ఇట్స్ ఏ కరెంట్ ఓన్లీ, అదో ప్రవాహమే. సో కరెంట్ పోయింది. కరెంటు పోయిందంటే ఎన్ని కరెంట్లు పోయాయి? ఒక కరెంటు పోయిందా, 100 కరెంట్లు పోయాయా? ఒకటే కరెంటు పోయింది, దట్స్ ఇట్. ఇన్ని కరెంట్లు ఉండవు, ఒకే కరెంట్ ఉండవు. ఏక హంస ఉడిజాయగా. ఇప్పుడు ఈ హంస కరెంటు ఇక్కడ పోయింది, ఇంకో చోట పోయింది, ఇక్కడ పోలేదు. అక్కడ పోయింది, ఇక్కడ పోలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని కరెంట్లు వచ్చాయి? 2 కరెంట్లు వచ్చాయి. పోయిన కరెంటు,
పోని కరెంటు. కాబట్టి ఎన్ని కరెంట్లు ఉన్నాయి ఇప్పుడు? రెండు. రెండు ఉన్నాయా? గొప్ప తెలివితేటలే. ఇలా ఉంటాయి ఈ ద్వైతవాదాలు, ఇలా ఉంటాయి. పోయిన కరెంటు అక్కడ, ఉన్న కరెంట్ ఇక్కడ. పోయిన కరెంటు ఉన్న కరెంటు ఒకటేనా? వేరు వేరు. వేరు వేరా? పోయిన కరెంటు ఉన్న కరెంటు వేరు వేరే. ఎవడు చెప్పాడా? పోయిన కరెంటు ఉన్న కరెంటు వేరు వేరు కాదండి, ఒకటేనండి. ఒకటే చైతన్యం. ఓ చోట పోయింది, ఇంకో చోట ఉంది. ఇక్కడ పోతుంది, ఇంకో పిల్లాడు పుట్టాడు. అంటే ఆత్మ పుట్టిందనా? కాబట్టి ఏకహంస. ఈ ఏకహంస, ఈ ఒకే హంస ఉన్నది చూసారా? ఇది శరీరంలో ఒదిగి మదిగి కూర్చుందే తప్ప ఇదేమీ పరిచ్ఛిన్నం కాదు, అల్పము కాదు. ఇది పూర్ణము, పురుష ఏకహంస. తర్వాత ఈ హంస, ఈ ఏకహంస ఉన్నది చూసారా? ఇది రాగితోటో ఇనుముతోటో చేసింది కాదు, బంగారంతో చేసింది. హిరణ్మయ. మన వాళ్ళకి బంగారం అంటే మహావ్యామోహం. బంగారం, బంగారం మీద ఉంది దృష్టి అంతా. అయ్యయ్యో ఏం చేసుకుంటారా బంగారం? బంగారం అది చాలా చెడ్డది అని వినలేదా ఎప్పుడును? మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. బంగారం ఏం చేసుకుంటారు? కావలసింది బంగారము కాదు, బంగారము వలె ప్రకాశించే చైతన్యం ఉండాలి. కానీ బంగారం ఏం చేసుకుంటారు? హిరణ్మయ అంటే బంగారము వలె ప్రకాశించే వెలుగు. అది మన మంత్రాల్లో హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతు మధవ్యోసానీతి అని అని ప్రతి హిరణ్య పాత్రం మధోహ తేనె పెట్టుకునే పాత్ర అది. ఏం తేనె ముఖ్యమా పాత్ర ముఖ్యమా? ఇప్పుడు బంగారు తేనె బంగారు పాత్రలో పెట్టాం. హిరణ్య పాత్రం మధోహ, మధువు యొక్క బంగారు పాత్ర. పూర్ణం నిండా ఉంది. దధాతు, వన్ మే హోల్డ్ ఆన్ టు దిస్. హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతు. ఎందుకుట? మధవ్యోసానీతి అసాని, అహం అసాని. అసాని అసావా అసామా, లోటు ఉత్తమ పురుష ఏకవచనం. అహం అసాని, నేను అవ్వాలి. ఏమిటవ్వాలి? మధవ్య అంటే ఆ మధువునంతని సేవించేవాడను నేను అవ్వాలి. బంగారు పాత్రలో మధువు నిండా పెట్టి ఇవ్వండి, ఆ మధువును సేవించేవాడిని నేను అవ్వాలి అని మంత్రం ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు బంగారం అంటే బంగారమే, మధు అంటే మధువే అనుకుంటారు. అక్కడ బంగారము అంటే చైతన్య ప్రకాశము, మధువు అంటే బ్రహ్మానందము. అది ఆనందము, ప్రేమ, అది మధుస్వరూపం. అది అంతే తప్ప తేనె, ఊరికే తేనె అలాగ పుచ్చుకుంటూ ఉంటే రోగాలు వస్తాయి. ఊరికే తేనె అని చెప్పేసి అది బెల్లం పాకం అది ఉంటుంది. శుభ్రమైన తేనె అయితే ఏదో ఒకసారి తీసుకోవచ్చు, కానీ ఊరికే చేదస్తంగా ఆయుర్వేదంలో చెప్పారు మరో చెప్పారు అని అలా తేనె అలా సేవిస్తూ కూర్చోకూడదు. దాని క్వాలిటీ కండిషన్స్ అన్నీ చూసుకుని కూర్చోవాలి. సో అతి సర్వత్ర వర్జేత. కాబట్టి అక్కడ తేనె అంటే తేనె కాదు, ఆనంద స్వరూపం. హిరణ్మయ అంటే బంగారం కాదు, తేజస్సు, ప్రకాశం, జ్ఞానప్రకాశం, అదే బంగారం. కాబట్టి హిరణ్య హిరణ్మయ పురుష. ఈ పురుషుడు ఏం చేశాడో తెలుసునండి, ఈ హంస. సో నాకు ఆ మంత్రం వర్కౌట్ కావట్లేదు, శంకరులే చెప్తారు. దాంట్లో పదాలు తెలుస్తున్నాయి. సుప్త సుప్తాన్ అభిచాకశీతి అంటే ఏవేవో ఉంది, భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. సో స్వప్నేన శారీరమభిప్రహత్య అని ఉంది కదా, అది చూద్దాం. స్వప్నేన, స్వప్నభావేన శారీరం శరీరం అభిప్రహత్య నిశ్చేష్టమాపాద్య. అది ఈ పని చేసింది, ఆ హంస చేసింది ఈ పని. హంస ఏం చేసిందో తెలుసిన? స్వప్నాకార, స్వప్నము ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకారానికి చెందిన వాసనలతో కూడిన అంతఃకరణమును పట్టుకొని, అంటే
స్వప్నమును ప్రకాశింపజేయడానికి రెడీగా ఉంది హంస. హంస ప్రకాశింపజేయాలి. అయితే హంస ప్రకాశింపజేయాలంటే వాసనలతో కూడిన అంతఃకరణం ఉండాలి. ఆ వాసనలతో కూడిన అంతఃకరణాన్ని పట్టుకుంది. పట్టుకుని అంతవరకు ఒక ఫిజికల్ బాడీ ఒకటి ఉంది కదా, శరీరము. ఈ శరీరాన్ని పడగొట్టింది. అంటే జాగ్రత్త అవస్థ లేకుండా అవ్వాలి. ఈ శరీరం ఉంటే స్వప్నం ఎలా చూస్తారు? ఈ శరీరాన్ని పడగొట్టింది. శారీరం అంటే శరీరం, పడగొట్టేది. పడగొట్టిందంటే నిశ్చేష్టమాపాద్య అందము. స్వప్నేనా స్వప్నభావేనా స్వప్నాకారముచే అనర్థం. స్వప్నభావము అంటే ఆకారం. స్వప్నాకారముచే అంటే, స్వప్నాకారం అంటే ఏమిటో తెలుగులో రాశాను నేను, వాసనామాత్రలను స్వీకరించుటచే. వాసనారూపమైన శబ్దస్పర్శాది స్పర్శాదులను పట్టుకొనుటచే. శారీరం అంటే ఏమిటి? శరీరం. శరీరమును ఒకప్పుడు దీర్ఘం పెడతారు. ఆ మంత్రాల్లో అలా దీర్ఘాలు వస్తాయి. దీర్ఘాలు లేకపోయినా దీర్ఘాలు పెట్టేస్తారు. సహస్ర కోటి యుగధారిణే నమః. కోటీ దీర్ఘమే ఉండదు. కోటి సహస్ర కోటి యుగధ రామచంద్రాపురం లాగా. రామచంద్రాపురం కాదు, రామచంద్రపురం. అలాగే సుందరాకాండ. ఎవరో సుబ్రహ్మణ్య గారి దగ్గరికి వచ్చి సుందరాకాండ అన్నారు. ఆయన అన్నారు, చూడయా అది సుందరకాండ, సుందరాకాండ కాదు అని చెప్పారు. వెంటనే ఇమీడియట్ మేము ఉన్నాం అప్పుడు అక్కడ. సుందరాకాండ ఏమిటండి, ఇదేమన్నా అకాండయా? అకాండ కాదు, కాండ. సో అలాగే అప్పుడప్పుడు దీర్ఘాలు రాకూడని చోట వచ్చినవి తప్పు, కానీ రావాల్సిన చోట వస్తూ ఉంటాయి ఒకప్పుడు. శారీరం అంటే శరీరం. ఈ శరీరమును ఏం చేసింది? అభిప్రహత్య నిశ్చేష్టమాపాద్య చేష్టలు ఉడిగినదిగా చేసింది. శరీరానికి చేష్టలు ఉదిగిందంటే నిద్రలోకి జారుకుంది అని అర్థం. ఎవళ్ళు నిద్రలోకి జారుకుంటా? ఆత్మ చైతన్యం నిద్రలోకి జారుకుంటుందా? సూర్యుడు నిద్రపోతాడా? మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు, అమ్మ సూర్యుడు ఏడి అంటే నిద్రపోయాడరా, నువ్వు కూడా నిద్రపోరండి మెతుకుంది. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అసుప్త ఆత్మ చైతన్యం నిద్రపోదండి, అది ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది. అంచేతనే స్వయం అలుప్త దుర్గాది శక్తి స్వభావ్యాత్. చూడండి, ఆత్మచైతన్యమునందుండే ఆ దృక్శక్తి అంటే ప్రకాశించే సామర్థ్యం ఏది కలదో అది ఎన్నడూ లోపించదు. కన్నుంది, కన్నుకు చూచే శక్తి ఉంది, కానీ మీరు కళ్ళు మూస్తే చూచే శక్తి లుప్తమైపోయిందంతే, ఖతమైపోయింది. కొంతమంది అడుగుతారు మెడిటేషన్ చేసేప్పుడు కళ్ళైతే మూసుకున్నాం కదా మరి చెవుల మాట ఏమిటని. అంటే ఎందుకంటే చెవులు శబ్దాలని వింటూనే ఉంటాయి కదా, దూద ఏమైనా పెట్టుకో అక్కర్లేదు, వినడం మానేసేయండి అంతే. అదేలాగా డోంట్ ఆస్క్ లైక్ దట్, జస్ట్ డూ ఇట్. వినడం మానేస్తే డోంట్ పే అటెన్షన్, అంతే. అటెన్షన్ పే చేయకపోతే సరిపడుతుంది. కాబట్టి ఇవి ఇంద్రియములు ఒకప్పుడు ప్రకాశిస్తాయి, ఇంకోప్పుడు ప్రకాశించవు. అలాగే కానీ ఆత్మ లాంటిది కాదు సుమండి, అది ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు నిద్రపోవడం అనేది, నిద్రపోవడం అంటే ఆరిపోవడం, దీపం ఆరిపోయినట్టుగా ఆత్మ అనే జ్యోతి ఆరిపోయిందా? ఎన్నడూ ఆరిపోదు. కాబట్టి అసుప్త. అయితే అదేం చెప్పింది, అది నిద్రపోతున్న వాటిని లేవకూడదు. మనస్సు నిద్రపోతూ ఉంటుంది, దాన్ని మనస్సులో వాసనలన్నీ నిద్రపోతూ ఉంటాయి, ఆ వాసనల్ని లేవకొడుతుంది. తను నిద్రపోదు, ఆ వాసనల్ని లేవకొట్టి ప్రకాశింపజేస్తుంది. దాంతో వీడికి స్వప్నం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ అంటే ఏమిటి? డబ్బు మూట కడుతూ ఉండడం, కడుతూ ఉంటాడు. ఆ వాసనలు బాగా మనస్సులో పడతాయి. వీడు నిద్రపోతూ ఉండగా ఏదో బిజినెస్లో బాగా లాభం వచ్చినట్టుగా కలగంటాడు. అది సంగతి. లేకపోతే పోనీ బిజినెస్ కలితే మరొకటి సంథింగ్ అదే. ఆ వాసనలని లేవకొడుతుంది, అవి నిద్రపోతూ ఉంటాయి. నిద్రపోతూ అసుప్త సుప్తాన్ అభిచాకశీతి.
నిద్రపోవడమనేది లేని ఆత్మ నిద్రపోతున్న వాసనలను లేవగొట్టి ప్రకాశింపజేస్తుంది. అది ఇది ఎలాగంటే సినిమాలో ఫిలిము నిద్రపోతూ ఉంటుంది, అలా జడంగా పడి ఉంటుంది ఫిలిం. పడుంటే వీడు స్విచ్ ఆన్ చేయగానే ఆ ఫిలింని ఆ కాంతి వెళ్ళి దాని మీద పడి దాంట్లో ఉన్న ఇంప్రింట్స్నన్నిటినీ తెర మీద ప్రకాశించేట్లా చేస్తుంది. దాంట్లో ఇంప్రింట్స్ ఉంటాయి ఫిలిం మీద, పూర్వకాలం అలా ఉండేది. ఆ ఫిలిం మీద ఇంప్రింట్స్ ఉంటాయి. మేము ఫిలిములు పట్టుకొచ్చేవాళ్ళం, అక్కడ ఏరి పట్టుకొచ్చేవాళ్ళం. సినిమా టాకీస్ బయట పడి ఉంటాయి ఫిలిములు, అవి ఎక్కడ పారేస్తారో మాకు తెలుసు. మేము రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం అనమాట. అక్కడికి పోయి మట్టిలో ఉంటే అవి ఏరి తెచ్చుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు ఏమిట్రా మట్లో అన్నీ ఏరి తీసుకొస్తున్నారు ఏమిటని కేకలేసేవారు. కేకలేస్తే వాళ్ళకి తెలియక వాళ్ళు అలా కేకలేస్తూ ఉంటారని మేము సంతోషపడి ఆ ఫిలిములు ఏరి తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకుని మధ్యాహ్నం అలా ఎండలో పెట్టి చూసేవాళ్ళం. ఏ ఇది ఎన్టీఆర్ రా ఇది అన్నాం. అక్కడ ఫిలిం మీద మనిషి అది ఎన్టీఆర్. అరే ఎన్టీఆర్లో లేటరా, ఇంకెడెవడో ఉంటాడని వాడు పో సలహా. అంటే ఆ వాసన సో అలా ఉంటాయి వాసనలు మీ మనస్సులో, ఇంప్రింట్ రూపంగా ఉంటాయి వాసనలు. వాటిని అన్నిటినీ కూడా ఈ ఆత్మ చైతన్యము ప్రకాశింపజేస్తాం. ఏమన్నా మరి అవి నిద్రపోతున్నాయి, మరి ఆత్మ చైతన్యం ఇది నిద్రపోదు. అసుప్త సుప్తాన్ అభిచాకషీతి, సుప్తాన్ వాసనాకారోద్భూతాన్ అంతఃకరణ వృత్యాశ్రయాన్ బాహ్యాధ్యాత్మికాన్ సర్వానేవ భావాన్. అది సుప్తాన్ అన్న దానికి వివరణ అది. మరి భాష్యం అంటే అలాగే ఉంటుంది. ఏం భాష్యం అంటే ఇదే భోజనం చేయడం అనుకుంటున్నారా? ఈ భోజనం చేసినట్టు కాదు, దాన్ని సాగతీయాలి జాగ్రత్తగా. సుప్తాన్ అంటే అర్థం ఏంటంటే వాసనల రూపంగా పుట్టినవి, వాసనాకారోద్భూతాన్ అంటే వాసనల రూపంగా పుట్టేవి. పుట్టి ఎక్కడ పట్టుకుని ఉన్నాయి? ఈ శబ్దస్పర్శాదులండి, ఈ శబ్దవాసనలు రూపవాసనలు ఇవన్నీ పుట్టేయి, వాసనల రూపంగా పుట్టేయి. పుట్టి ఎక్కడ మకాం పెట్టేవి, నివాసం ఎక్కడ చేసేవి? అంతఃకరణ వృత్యాశ్రయాన్ అంటే అంతఃకరణములో ఉండే వృత్తులు అంటే మైండ్ మోడిఫికేషన్స్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ మైండ్ కదలగానే శబ్దవాసన ప్రకటమవుతుంది, ఇంకోలా కదిలేప్పటికీ రూపవాసన ప్రకటమవుతుంది. అన్నీ ప్రకటమవుతాయి, కళలో అలా వస్తాయండి, స్వప్నాలు అలా వస్తాయండి. మీకు స్వప్నంలో అయ్యప్ప కనపడ్డాడు అనుకోండి, ఈ అయ్యప్ప ఎక్కడ ఉన్నట్టు అంటే మీరు జాగ్రత్త అవస్థలో అయ్యప్పను చూసినప్పుడు ఆ అయ్యప్ప రూపము ఉద్భూతమైనది, ఆ రూపజ్ఞానం. ఆ రూపజ్ఞానం వెళ్ళి అంతఃకరణాన్ని పట్టుకుంది, ఇంగువ పట్టుకున్నట్టుగా పట్టుకుంది, నిద్రపోయింది. ఆత్మచైతన్యం నిద్రపోదు, ఇది లేవగొట్టింది. ఆ లేవగొట్టడంలో ఈ అయ్యప్ప వాసనని లేవగొట్టింది. అప్పుడు మీకు కలలో అయ్యప్ప వచ్చాడు. మీరేమంటున్నారు? ఈ అయ్యప్ప అక్కడెక్కడో లోకంలో ఉన్న ఆయన పరిగెత్తుకుని మీ కలలోకి వచ్చాడని మీరు అంటున్నారు. తెలిసి అన్నమాట, తెలియకుండా అన్నమాట, అది తెలియక అన్నమాట. అయ్యప్ప కాకపోతే మనుమరొకళ్ళు ఎవడో వాళ్ళు కళలో. మా చిన్నప్పుడు మేము సినిమా చూసి వచ్చి మాకు సినిమాయే వచ్చేది కళలో. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ప్రతీ నెల పేకాట్లో కొంత సొమ్ము నష్టపోయేవాడు ఆయన. ఆయన పాలసీ పెట్టుకున్నాడు, 5,000 జీతం ఇచ్చారు. ఆ రోజుల్లో అలా ఉండేవి జీతాలు. 5,000 జీతం ఇస్తే ఇంటికి వచ్చి 1,000 రూపాయలు జేబులో పెట్టుకుని 4,000 భార్యకి ఇచ్చేసి, ఇంకా నన్ను అడగద్దు, నేను కూడా నిన్ను అడగను అని ఆ 1,000 రూపాయలు ఆయన పెట్టుబడిగా పేకాటాడుకునేవారు ఆయన. ఆ 1,000 రూపాయలు పోయేవి. ఆ రోజుల్లో 1,000 రూపాయలు అంటే ఎక్కువ సొమ్మండి, నెలకి 1,000 రూపాయలు పేకాట్లో పోయేది ఆయనకి యావరేజ్ని. ఏమండి ఇంత డబ్బు మీరు పేకాట్లో పోగొట్టుకుంటున్నారంటే ఏం పర్వాలేదు, సంపాదిస్తున్నాం కదా, కష్టపడి కష్టపడి 8 గంటల సేపు ల్యాబొరేటరీలో అఘోరేభ్యహ చెప్పి సంపాదించింది కదా. 4,000 ఇంట్లో ఇచ్చాం, ఈ 1,000 మన భోగాన్ని కట్టుపెట్టుకున్నాం అంతే. ఎప్పుడైనా నెగ్గచ్చు కదా అంటే ఏమిటోనో, జాగ్రత్త అవస్థలో నెగ్గిన పాపం లేదంతే. ఎప్పుడు స్వప్నంలో మటుకు జోకర్లు వస్తూనే ఉంటే నెగ్గుతూనే ఉంటాడు అంతే.
కాబట్టి ఆ రూపజ్ఞానం ఏం చేస్తుంది, వాసనారూపంగా పుట్టి అంతఃకరణాన్ని పట్టుకుని వృత్తి రూపంగా పట్టుకుని ఉంటుంది. తర్వాత పట్టుకుని అప్పుడు ఇంకా ఏమిటి, సర్వాన్ భావాన్, అన్నీ భావములు. సో అన్ని భావములు అంటే అన్ని శబ్దస్పర్శ రూపాదులన్నీ కూడా, వాటిని అన్నిటినీ పదార్థములు. భావములు అంటే పదార్థములు. మీరు స్వప్నంలో మీరు కొండ, కోన, నది మొదలైనవన్నీ చూస్తారు, అవే పదార్థములు. ఈ పదార్థములన్నిటినీ, ఇవి అంతఃకరణ వృత్తులను ఆశ్రయించుంటాయి ఈ భావాలన్నీను. ఇవి స్వేన రూపేణ ప్రత్యస్తమితాన్, ఇవి తమ రూపముచే విలీనమై ఉన్నవి. తమ వ్యావహారిక రూపం ఏది కలదో, అంటే ఒకటి శబ్దము వినబడుట, రసము రుచి తెలియుట అనే వ్యావహారిక రూపం ఏది కలదో, లేదా తెలుసుకునేవాడు చూసేవాడు శబ్ద వినేవాడు శబ్దాన్ని వింటున్నాడు, చూచేవాడు రూపాన్ని చూస్తున్నాడు అనే ఈ వ్యావహారిక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్తో కూడిన రూపం ఏది కలదో, ఈ రూపము విలీనమై ఉంటుంది. ప్రత్యస్తమిత అంటే బాహ్యాధ్యాత్మికాన్న. వీటిలో కొన్ని ఆది భౌతిక పదార్థములు ఏమిటి, కొండ, కోన, ఇవన్నీ ఆది భౌతికములు. ఆధ్యాత్మికములు అంటే తన సుఖాన్ని పొందినట్టు, తనకేమో పెళ్ళైనట్టు, తనకి కొడుకు పుట్టినట్టు, అంతా తనకి సంబంధించినవి ఉంటాయి, లోకానికి సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ కూడా తమ వ్యావహారిక రూపములో నిద్రిస్తూ ఉంటాయి. ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి ఈ భావములన్నిటినీ కూడా లేవగొట్టి ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆత్మ చైతన్యము. ఇప్పుడు చూడండి, అందాము, సుప్తాన్ నిద్రిస్తున్నట్టియు, వాసనాకారోద్భూతాన్ శబ్దాది వాసనారూపములుగా పుట్టినట్టియు, అంతఃకరణ వృత్త్యాశ్రయాన్ చిత్తవృత్తులే ఆశ్రయముగా కలిగినట్టియు, బాహ్యాధ్యాత్మికాన్ బయట ఉండేవి తనలో ఉండేవి అయినట్టియు, సర్వానేవా సకలములైనట్టియు, స్వేన రూపేణ ప్రత్యస్తమితాన్ తమ వ్యావహారిక రూపముచే విలీనమై ఉన్నట్టియు, అనగా సుప్తాన్ నిద్రిస్తున్న భావాన్ పదార్థములను అభిజాకషీతి ఆత్మచైతన్యము ప్రకాశింపజేయును. తెలిసిందండి. కాబట్టి శబ్దస్పర్శాది వాసనలు ఏవైతే అంతఃకరణాన్ని పట్టుకుని అలా పట్టుకుని ఉంటాయి, పట్టుకుని నిద్రపోతూ ఉంటాయి, వాటిని ఈ ఆత్మచైతన్యం లేవగొడుతుంది. అంటే మీకు ఒక్కటి నేను చెప్తున్నా వినండి, మీ అంతఃకరణంలో ఉన్నది మాత్రమే మీకు కనబడుతుంది, మీ అంతఃకరణంలో లేనిది మీకు ఏది కనబడదు. నన్ను ఎవరో భిక్షకు పిలిచారు, నేను వస్తాను అని అన్నాను, వెళ్దామని కూడా మనస్సులో అనుకున్నాను. అయితే ఈ లోపల ఆ ఇన్విటేషన్లో భాగంగా మా ఇంట్లో అయ్యప్ప స్వామి ఏదో మహిమలు అవి చూపిస్తున్నాడండి, అవి మీరు కూడా చూద్దురు కానీ అని అన్నారు. అనేప్పటికీ అలాగేనండి, తప్పకుండా మీ ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు నాకు ఆ మహిమలను చూసి భాగ్యం కూడా కలుగుతుంది అని వారికి చెప్పి నేను ఊరుకున్నాను. నేను వెళ్ళలేదు భిక్షకి, నన్ను భిక్షకి రమ్మని ఏదో వంకాయ కూర వండుతాం, బీరకాయ కూర వండుతాం అని చెప్పాలి కదప్ప, అయ్యప్ప మహిమలను కూడా చూపిస్తామంటే నేనేం చెప్పను. ఈ ఎక్కడి నుంచి వచ్చాయి అయ్యప్ప మహిమలన్నీ, మీ అంతఃకరణ వృత్తుల్ని పట్టుకునున్న వాసనారూపములు తప్ప మరి ఒకటి కానే కాదు. అయ్యప్ప ఆ మహిమల రూపంగా లేడు, ఆ మహిమలను ప్రకాశింపజేసే చైతన్య జ్యోతి రూపంగా ఉన్నాడు. అది జ్యోతి అంటే అది. ఎప్పుడు కూడా టెంపుల్ సిస్టమ్ ఎలా ఉండాలంటే,
మిమ్మల్ని సత్యం వైపు నడిపించేట్లో ఉండాలి. కర్మ మీరు చేసే కర్మ మిమ్మల్ని సంసారము నుండి దూరంగా సత్యం వైపు నడిపించేట్లో ఉండాలి. అంతేగాని టెంపుల్ సిస్టము మీలో కొత్త కొత్త అజ్ఞానాన్ని అంధవిశ్వాసాలని నింపి మిమ్మల్ని మరింత సంసారంలోకి తీసుకుపోయేట్లా ఉండకూడదు. ఇట్స్ ఎ డిస్సర్వీస్ టు పీపుల్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. భయాలకి ఇప్పుడు ఒక పుష్కరాలు వస్తున్నాయి. నది ఎప్పుడూ పవిత్రమే. నది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ష స్వరూప ప్రత్యక్ష రూపం. అది పరమేశ్వరుడే నదీ రూపంగా ప్రకటమై ఉన్నాడు దేవతా రూపంగా. కాబట్టి నది పవిత్రము. నదిని కాలితో తన్నవద్దు. కలుషితమైన దేహంతో నదిలో దిగవద్దు. నదిలో నదిని దాని పవిత్రతని చెడగొట్టేది కాలుష్యాన్ని కలిగించేది దేన్ని నదిలో వేయవద్దు. నది దేవతారూపంగా మీరు చక్కగా పవిత్రమైన విధంగా ట్రీట్ చేసి స్నానం చేసి రండి. ఇది పుష్కర సమయంలో మీరు చేయదగ్గది అని ప్రచారం చేయాలి. అలాంటి ప్రచారం చేయాలి. కానీ నది యొక్క పవిత్రతని చెడగొట్టి వీళ్ళలో కొత్త కొత్త విశ్వాసాలన్నింటినీ పెట్టి నదిలో మీరు పసుపు వేసేయండి, కుంకుమ నదిలో కుంకుమ పసుపు వేయకూడదు, నదిలో దీపాలు పెట్టేయండి, పిండాలు వేసేయండి అని అలాగా పిండాలు చిన్న చిన్న పిండాలు తయారు చేసుకుని వాటిని కాకులకు పెట్టాలి తప్ప నదిలో వేయడం ఏంటి? లేకపోతే అక్కడ చేపలు ఏమైనా ఉంటే అవి తింటే పర్వాలేదు, అది కూడా క్వశ్చనబుల్లే. నదిలో అలా ఇది వేయకూడదండి. మన గంగలో చేపలు తింటాయని ఇవి వేస్తున్నాడు ఆయన ఉండలు. ఆ చేపలు తింటలేదు, నేను చూశాను. ఎందుకు అవి వేస్తావని అడిగితే అవి తింటాయి కదా, అవి తింటలేదు కదా, చూడు తింటలేదు అవి. ఎందుకంటే వాటికి నచ్చలేదు. వీడేదో సమ్ యూస్లెస్ కుళ్ళిపోయిన పిండి తెచ్చాడు, వాటికి నచ్చలేదు. ఆ తర్వాత ఇంకోటేవడో కొంచెం రుచిగా ఉన్నాయి. ఇప్పుడు చపాతీ కూడా ఒక అట్టలాంటి చపాతీ ఒకటి మారేసి తెలబట్టి ఏం తింటాం. చపాతీ కొంచెం రుచిగా ఉండద్దండి. ఆటా స్పెల్లింగ్ ఏమిటి? ATTA. దాన్ని పలికితే ఎలా వస్తుంది? అట్ట అని వస్తుంది. మీరు అట్ట వంటి చపాతీ ఒకటి తయారు చేసి అట్టని లెవెల్తే ఎంత అలాంటి చపాతీ తెలబట్టి ఏం తింటారు. అలాగే అవి కూడా చేపలు కూడా రుచి పచ్చి లేని కుళ్ళిపోయిన పిండితో ఇళ్ళలో ముద్దలు చేసి దాంట్లో వేసేస్తే మింగేస్తుంది అది. అలా ఏం తినేదు కాబట్టి తినటం లేదు. వేయకని చెప్పాను నేను, ఊరికే అలా వేయకొచ్చు. లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్, వై డూ యూ ఇంటర్ఫియర్? కాబట్టి మీరు పుష్కరాలకి ప్రచారం అంటూ చేస్తే సరైన పద్ధతిలో ప్రచారం చేయాలి, రాంగ్గా ప్రచారం చేయకూడదు. కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఆ విధముగా నిద్రిస్తూ ఉన్నటువంటి పదార్థములను, పదార్థములు నిద్రించడం అంటే ఏమంటే పదార్థం ఫిజికల్లా సైకలాజికల్లా? సైకలాజికల్. మరి ఫిజికల్ అంటూ ఏ ఉండవయా బాబో, యూఆర్ టాకింగ్ సమ్ సిల్లీ థింగ్. సైకలాజికల్లే ఉంటాయి, ఇంక ఫిజికల్ అంటూ ఏ ఉండదు. వాట్ యు కాల్ ఫిజికల్ ఈజ్ ఇండీడ్ సైకలాజికల్. ఫిజికల్ అంటూ ఏం ఉండదు. ఫిజికల్ వేరు, సైకలాజికల్ వేరు, అలా ఏ ఉండదు. ఉంటుందని భ్రమ మనకంతే. అటువంటి పదార్థములను ఈ ఆత్మ చైతన్యం ప్రకాశింప అభిచాకశీతి అంటే ప్రకాశింపజేయడం అంటే ఏమిటో తెలుసునండి? సాక్షిగా చూడడమే. అలుప్తయా ఆత్మదృష్ట్యా పశ్యతి అవభాసయతి ఇత్యర్థః. తన దర్శనము, తన చూపు, ఆ లుప్తము కాని చూపు, ఈ కంటి చూపు లుప్తమవుతుంది. ఆ లోపల ఉన్న చూపు అది ఎప్పటికీ లుప్తము కాదు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి, చీకటిగా ఉంది అని అంటారు. చిమ్మ చీకటిగా ఉంది. ఏమంటే చిమ్మ చీకటి ఉందా లేక ఆ చిమ్మ చీకటి సుస్పష్టంగా తెలుస్తూ ఉండేటువంటి వెలుగు ఉందా? చిమ్మ చీకటిగా ఉంది అంటే వాడు సంసారి. ఆ చీకటిని సుస్పష్టంగా తెలిసే వెలుగు ఉన్నది అంటే అది ధ్యానం అవుతుంది, మెడిటేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ మెడిటేషన్.
be the witness of the darkness. The darkness meditation only. Darkness meditation. You meditate upon the darkness. Kallu moosukune cheekatni meeru meditate cheyandi. Very amazing meditation. Cheekati meeda meditation. Cheekati teliyadaa meeku? Telusu. Meditate upon that. అప్పుడు మీ ఆత్మ చైతన్యం యొక్క మహిమ అనుభవానికి వస్తుంది. మెడిటేట్ అపాన్ డార్క్నెస్, అది అలుప్తమైన దృక్, అది ఎప్పటికీ లోపించేది కాదు. అటువంటి ఆత్మదృష్టితో ఈ స్వప్నమును చూస్తున్నాడు. చూడడం అంటే సాక్షిగా చూస్తున్నాడు అంటే ప్రకాశింపజేస్తున్నాడు. అది మనం ఆ వాక్యం పూర్తయిన చూడండి మంత్రం, స్వప్నేన శారీరమభిప్రహత్యా సుప్త సుప్తానభిచాకశీతి. ఇంకా తర్వాత శుక్రమాదాయ పునః స్థానం ఏతి అని ఉంది, అక్కడతో మంత్రం పూర్తయిపోతుంది. ఏమండి, శుక్రం అంటే శుద్ధం అని, శుద్ధమైన దానిని పట్టుకుని పట్టుకుని మరల జాగ్రత్త అవస్థకి వచ్చేస్తున్నాడు. పునః స్థానం ఏతి, కళ అయిపోయింది మళ్ళీ వచ్చేస్తున్నాడు జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తున్నాడని అర్థం దానికి. ఓకే, శుద్ధమైన దాన్ని పట్టుకుని. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా వినండి. మీరు రూపాన్ని చూశారనుకోండి, రూపాన్ని మీరు చూశారు, రూపము స్వతహాగా శుద్ధమేది. ఇప్పుడు మీరు పండును చూశారు, ఇప్పుడు పండును చూస్తే ఆ పండు మంచి పండు అని మంచి పండును చూశారు. మంచి పండును చూసినప్పుడు ఆ చూపు మంచా చెడా? మంచి, మంచి అనండి, శుద్ధము. కొంచెం చెడిపోయిన పండును చూశారు, కొంచెం చెడిపోయిన పండును చూసినప్పుడు ఆ చూపు చెడిపోయిందా లేకపోతే మంచిదా? మంచిదేనండి, చూపు చెడిపోదండి బాబు. చూపు చెడిపోయింది అనుకోండి, అప్పుడు చెడిపోయిన పండు మంచిదిగా కనపడుతుంది. చూపు ఎప్పుడూ చెడిపోదండి, చూపు ఎప్పుడూ శుద్ధమే. సో ఇప్పుడు ఓ మీమాంస ఉంది, మరి మీమాంసకులు ఇలాగే ఉంటారు, ఫిలాసఫర్స్ ఇలాగే ఉంటారు. వీడు అన్నాడు, నద్యాస్తీరే పంచఫలాని సంతి అన్నాడు. అంటే నది ఒడ్డున ఓ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఐదు పళ్ళు ఉన్నాయి అన్నాడు వీడు. గ్రామంలో, గ్రామానికి ఒక మైల్ దూరంలో ఉంది నది. ఈ మాట ఒక కుర్రాడు విన్నాడు, విని పరిగెత్తాడు. ఎందుకంటే ఐదు పళ్ళు మిగతా వాళ్ళకి తెలిసి లోపల తనే సంపాదించేయాలని పరిగెత్తాడు. పరిగెత్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఎందుకంటే నది ఒడ్డున ఒకటే చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే పళ్ళు లేవు ఏం లేవు. వీడు వెనక్కి వచ్చాడు. ఇప్పుడు అసత్య దోషం ఉన్నది, ఈ అసత్య దోషం ఎక్కడ ఉన్నది? శబ్దమునందుందా మనిషి ఎందుందా అని మీమాంస చేశారు. శబ్దమునందు లేదు. మనం ఏమని చెప్తాం, వాడు అసత్యమును పలికెను అని అంటారు. అసత్యమును పలికెను అన్నప్పుడు ఆ వచనమునకు అసత్యం విశేషణంగా ఉన్నది, అసత్యమైన వచనమును పలికెను అని మరి అన్నారు. ఇప్పుడు ఈ అసత్య దోషాన్ని దేని మీద పెట్టారు? వచనం మీద పెట్టారు. వచనంలో అసత్యమే ఉంది. నద్యాస్తీరే అంటే అర్థం ఏమిటి? నది యొక్క ఒడ్డునందు. ఆ పదానికి అర్థం అది. వాడికి అదే అర్థం తెలిసిందా ఇంకో అర్థం తెలిసిందా? అదే అర్థం తెలిసింది. పంచఫలాని ఐదు పళ్ళు, వాడికి ఐదు పళ్ళు అనే అర్థమే వచ్చిందా లేకపోతే ఇంకేదైనా అర్థం వచ్చిందా? సంతి ఉన్నాయి, వాడికి ఏ అర్థం వచ్చింది? కాబట్టి శబ్దమునందు దోషమేం లేదు. శబ్దము ఏ అర్థాన్ని కలిగించాలో అదే అర్థాన్ని కలిగించింది, లేకపోతే తప్పు అర్థాన్ని కలిగించిందా? లేదు. కాబట్టి శబ్దమునందు దోషం లేదు. శబ్దమునందు దోషం ఎన్నడూ ఉండదు కూడా. దోషం పురుషుని యందు ఉన్నది, వీడి యందు ఉన్నది. వీడి యందుండే దోషము శబ్దముపై ఆరోపించబడినది. కాబట్టి శబ్దము, స్పర్శ, రూపము, రసము ఎప్పుడూ శుద్ధములేవి. ఆ శుద్ధమైనటువంటి ఆ శబ్దాదులను వీడు దర్శించి ఆ చూడడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చేస్తున్నాడు. ఓకే, భాష్యం, శుక్రం శుద్ధం జ్యోతిష్మద్ ఇంద్రియమాత్రారూపం ఆదాయా గ్రహీత్వా. అంటే వీడు స్వప్నములో
చక్కగా స్వచ్ఛంగా స్పష్టంగా ప్రకాశించే ఇంద్రియమాత్రల రూపమును అనగా శబ్దస్పర్శాది రూపములను గ్రహించి. ఎలా గ్రహిస్తున్నాడో తెలుసునా? సుస్పష్టంగా గ్రహిస్తున్నాడు. శబ్దము ఎలా ఉందో అలాగే గ్రహిస్తున్నాడు, రూపం ఎలా ఉందో అలాగే గ్రహి. ఇప్పుడు పురుషుడు కనపడ్డాడు, కలలో మగవాడు కనపడ్డాడు అనుకోండి, కలలో మగవాడిని మగవాడు అనుకుంటున్నాడా ఆడది అనుకుంటున్నాడా? మగవాడిని అనుకుంటున్నాడు. కలలో మంచివాడిని మంచివాడు అనుకుంటున్నాడా చెడ్డవాడు అనుకుంటున్నాడా? మంచివాడనే అనుకుంటున్నాడు, చెడ్డవాడని చెడ్డవాడనే అనుకుంటున్నాడు. కాబట్టి కలలో వీడు ఉన్నది ఒకటి, చూసింది ఇంకొకటిలా లేదు. అది శుక్రం అంటే. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి ఆ శబ్దాది రూపమును గ్రహించి అంటే తెలుసుకుని, అంటే ప్రకాశించే ఇంద్రియమునకు విషయముగు శబ్దాది రూపమును గ్రహించి, ఆదాయ గ్రహీత్వ ఇంద్రియమాత్ర రూపం. ప్రకాశించే ఇంద్రియమునకు ఏది విషయమో, శబ్దాది విషయం ఏది కలదో దానిని గ్రహించి. ప్రకాశించే ఇంద్రియం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? జ్యోతిష్మద్ ఇంద్రియ. ఆ వెలుగుంది ఇంద్రియంలో, ఆత్మ చైతన్య ప్రకాశము ఇంద్రియంలో ఉంది. కాబట్టి ప్రకాశిస్తున్నటువంటి ఇంద్రియము చేత చక్కటి రూపాన్ని, శబ్దరూపము, రూపరూపము, స్పర్శ రూపము, ఏ రూపమైతే ఆ రూపాన్ని వీడు గ్రహించి, గ్రహించడం అంటే తెలుసుకుని, ఆదాయ గ్రహీత్వా. సో అక్కడికి స్వప్నం చూడడం పూర్తయింది. పూర్తయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పునః కర్మణే జాగరిత స్థానం ఐతి ఆగచ్చతి. పునరైతి ఆ ఏతి వృద్ధి సంధి వచ్చి ఐతి అయింది. తిరిగి మళ్ళీ వాపస్సు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు వాపస్సు? జాగ్రత్త అవస్థలోకి వాపస్సు వచ్చేస్తున్నాడు. స్వప్నాన్ని చూసి అక్కడ ఉన్న వాటినన్నింటినీ చక్కగా శుభ్రంగా గ్రహించి, సుఖం ఉంటే సుఖం, దుఃఖం ఉంటే దుఃఖం, అవన్నీ అనుభవించేసి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాడు. ఎందుకు ఈ జాగ్రత్త అవస్థలోకి పరిగెత్తుకుని దేనికోసం వస్తున్నాడు? కర్మణే, మళ్ళీ కర్మ చేస్తాడు, మళ్ళీ పుణ్యాన్ని పాపాన్ని మూటగడతాడు, దాన్ని మళ్ళీ సుఖ దుఃఖాలని సంపాదిస్తాడు. వాటిని కొన్నింటిని జాగ్రత్త అవస్థలోను, కొన్నింటిని స్వప్నావస్థలోను మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. ఎవళ్ళిది? హిరణ్మయ పురుష ఏకహంస. ఈ పని చేస్తున్నది ఎవరు? హిరణ్మయ, హిరణ్మయ ఇవా. మీరు ఇవా పెట్టుకోవాలండో, ఇవా పెట్టుకోవాలి. సో ఇవా పెట్టుకోలేదనుకోండి, బంగారం, ఇప్పుడు బంగారపు కవచం పెట్టుకోవాల్సి ఉంటుంది. బంగారపు కవచం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, నేను బంగారపు కవచం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే బంగారపు కవచం ఎందుకంటే ఆ కవచమే అక్కర్లేదు, బంగారపు కవచం. అలా కాదయా, నమో కవచినే చ బిల్మినే, నమో బిల్మినే చ కవచినే చ అని ఉంది రుద్రాధ్యాయంలో. కవచము గలవాడు, కవచము గలవాడు శివుడు. అంటే మనం శివుడు మహాన్యాసం చేసి కదా ఆరాధన చేస్తున్నాము, కాబట్టి ఆ కవచం తొడుక్కుని శివుణ్ణి ఆరాధించినట్లయితే చాలా పుణ్యం ఉంటుంది. ఏదో జనాలు ఇలాగే ఉంటారు కాబట్టి బంగారు కవచం చేసుకోవడం, అది తొడిగేసుకోవడం, ఇలాగ తాడేదో వేసి కట్టేసుకోవడం, అభిషేకం చేయడం, లేకపోతే ఇంతంత రుద్రాక్షలు బంగారపుతో ఇంత పెద్ద మాల ఒకటి చేయడం, మెడలో వేసేసుకోవడం, అప్పుడు అభిషేకం చేయడం, లేకపోతే ఇంత ప్లేటు, ఆ ప్లేట్ మీద వెంకటేశ్వర స్వామో లేదా కళ్యాణమో ఏదో ఇంత పొడుగు ప్లేట్ ఒకటి చేసి ఆ ప్లేట్ని మెడలో వేసుకోవడం, ఏదో చేయడం, ఏదో చేస్తూ ఉంటారు. సంథింగ్ అర్ ది అదర్ ది డూ. మొత్తానికి బంగారం ఎంతో కొంత మీద వేసుకోవాలి. ఎందుకండి ఈ బంగారం? ఎందుకంటే హిరణ్మయ అని చెప్పారు వేదంలో కాబట్టి ఇది బంగారమే. ఇవా పెట్టుకోవాలి మీరు. హిరణ్మయ అంటే ఏమైనా పెట్టుకోవాలి? ఇవా, హిరణ్మయ ఇవా. నిజంగా బంగారం అని కాదయ్యో, ప్రకాశించేది అని అర్థం. దానికి అర్థం రాస్తున్నారు ఆయన, చైతన్య జ్యోతిస్వభావ. బంగారం పెట్టుకోమని కాదు, నీ స్వరూప స్వభావం అంటే స్వరూపం, నీ స్వరూపము ఆ చైతన్య జ్యోతి, ఆత్మ అనే వెలుగు ఏది కలదో అదే నీ స్వరూపమురా అని అర్థం హిరణ్మయ అంటే. అంతేగాని బంగారం పెట్టుకోమని కాదు. బంగారం పెట్టుకుంటే ఏమైందండి? బంగారం పెట్టుకుంటే ఏమైంది?
ఇప్పుడు నెత్తి మీదో చెవుకో మెడలోనో నేను బంగారం, పురుషులు స్త్రీలు ఏదో పెట్టుకునేది పెట్టుకుంటారు, నేను బంగారం పెట్టుకున్నాను అనుకోండి ఏమవుతుంది? ఒక ఆయన ఉన్నాడు నువ్వు అన్నీ అలాగే చెప్తావు, స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు బంగారం మించి వచ్చి మీద పడతాం, అప్పుడేమవుతుంది? బంగారం మించి వచ్చి నీళ్లు మీద పడ్డాయనుకోండి అప్పుడేమవుతుంది? శుద్ధి అవుతుంది. శుద్ధి అవుతుందా? ఏమిటి శుద్ధి అవుతుంది? దేహం అయితే సబ్బు పెట్టాలి, బంగారం మించి పెడితే అవ్వదు శుద్ధి, సబ్బు పెడితే అవుతుంది, డెటాల్ సోపుతో అవుతుంది. మనస్సు అయితే సమత్వాన్ని రాగద్వేషాలను పక్కన పెట్టి బంగారం మీద వ్యామోహాన్ని పక్కన పెడితే మనస్సు శుద్ధమవుతుంది. అంతే తప్ప బంగారం మించి పడ్డ నీళ్లు నెత్తిమీద పెడితే శుద్ధి ఏమీ అవ్వదు. ఎవడు చెప్పాడండి? ఏవో ఇలాంటి అసందర్భ మాటలు. నేను డైగ్రెస్ అయ్యేదో చెప్తున్నాను. కాబట్టి హిరణ్మయ అంటే హిరణ్మయ ఇవా చైతన్య జ్యోతి స్వభావ అని అర్థం దానికి, హిరణ్మయ శబ్దానికి. పురుష పూర్ణ అని చెప్పలేదు ఆయన, ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందే. ఏకహంస 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 అంటే అర్థం ఏంటండి? ఏక ఏవ హంతి ఇది ఏకహంస. హంతి అంటే వెళ్ళడం, హన హింస గత్యో పాణిని హంస. హంస అంటే సూర్యుడు, సూర్యుడికి హంస అని పేరు. ఎందుకని? ఏక ఏవ హంతి, ఆయన అలా వెళ్తూ ఉంటాడంతే. మీరు మంత్రం వినలేదా? హగుంసశుచిషద్వసురంతరిక్షసత్ వినలేదా? సూర్య మంత్రం హంస, సూర్యుడు హంస. అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మ చే ఆత్మ అది హంసది, అది ఎప్పుడు ఏక ఏవ హంతి, అది ఎప్పుడు ఒక్కటే అలా వెళ్తూ ఉంటుంది, ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఏకో జాగ్రత్ స్వప్న ఇహలోక పరలోకాదీన్ గచ్చతి ఇది ఏకహంస. అది ఏకహంస, జాగ్రత్తలోంచి స్వప్నంలోకి, స్వప్నంలోంచి సుషుప్తిలోకి అది ఒక్కటే వెళ్తూ ఉంటుంది. అంచేతనే సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు. సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుంటే యూ విల్ పే ఎ వెరీ బిట్టర్ ప్రైస్. ఇప్పుడు నేను నా కొడుకులతోటి, కోడళ్ళతోటి, కూతుళ్ళతోటి, మనవాళ్ళతోటి ఉన్నాను అని పెట్టుకున్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతాడు. అలా పెట్టుకోకూడదు. ఎలా పెట్టుకోవాలి? మనం ఒంటరిగా వెళ్ళము, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము, మధ్యలో వీళ్ళందరూ చుట్టూ ఉన్నట్టు ఉంటారు. చుట్టూ ఉన్నట్టు ఉంటారండి, మనతో కలిసి ఏమి ఉండదండి. ఏ ఒళ్ళో కూర్చుంటారా వచ్చేవాళ్ళు అవస్తవాళ్ళు, అలాగే ఉంటుంది. అంతే, ఉరికే భ్రమ, మన భ్రమ మంది ఏదో అందరితో అందరితో కలిసి అంటూ ఏమి ఉండదు. ఎవడి ఏడుపు వాడిది, ఉరికే భ్రమంతే. ఇప్పుడు కుంభమేళాకి 100,000 మంది వచ్చారు, 100,000 మంది ఉంటారా? ఒక్కడు ఉంటాడా అక్కడ? ఒక్కడే ఉంటాడు, ఒకడు 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 ఒకడు. 100,000 మంది ఏమి ఉండరు, ఉరికి మీకు అలా అనిపిస్తుంది. దేడు ఉంటే యాడప్. కాబట్టి వీడు అహం ఏకహంస, జాగ్రత్తలోంచి స్వప్నంలోకి, స్వప్నంలోంచి సుషుప్తిలోకి, మళ్ళీ సుషుప్తిలోంచి జాగ్రత్తలోకి ఒంటరిగా నేను వెళ్తూ ఉంటాను. ఒంటరి ప్రయాణం ఇది, ఈ ప్రయాణం ఇది ఒంటరి ప్రయాణం తప్ప మరొకటి కాదు. అంటే ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది కాబట్టే ఒంటరి ప్రయాణం. ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది? నన్ను మోస్తూ ఉండు నువ్వు అన్నట్టుగా ఉంటుంది. నన్ను అలా వదిలిపెట్టేస్తేలాగా నన్ను మోస్తూ ఉండాలి. నువ్వు ఎవళ్ళు ఎవళ్ళని మోసేది లేదు, అందరూ ఒంటరి ప్రయాణమే చేస్తారు. ఈ సత్యాన్ని గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. ఇహలోకం నుంచి పరలోకం, పరలోకం నుంచి మళ్ళీ ఇహలోకం, ఒంటరి ప్రయాణం. ఏకహంస ఎవడండి? జీవుడు. జీవుడిలా ఏక ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ స్వప్నము, జాగ్రత్త, స్వప్నం, స్వప్నంలో వీడే కల్పించుకుంటాడు. దేవుడన్నా వీడు కల్పించుకున్నదే, దెయ్యమన్నా వీడు కల్పించుకున్నదే. జాగ్రత్తలో కూడా అంతే, వీడు కల్పించుకున్నదే. దీంట్లో దేవుడు వచ్చి వీడికి అప్పచెప్పి వెళ్ళాడా ఏమి? మంత్రం అందాము. స్వప్నేన శారీర మొత్తం అంతా చెప్పాలండి. స్వప్నేన శారీరమభిప్రహత్యా సుప్త సుప్తానభిచాకశీతి ఏదో కొంత మింగేసి చెప్పారు, పర్వాలేదు. శుక్రమాదాయ పునరైతి స్థానం హిరణ్మయ పురుష ఏకహంస
ప్రాణేన రక్షన్నవరం కులాయం బహిష్కులాయాదమృతశ్చరిత్వా సఈయతే మృతో యత్ర కామం హిరణ్మయః పురుష ఏక హంసః. ఇది బుధవారం క్లాస్లో ఈ మంత్రం చెప్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం